This is my bike situation. कुछ पाने के लिए कुछ करना पड़ता है ना। ఆల్రైట్ వాట్సాప్ పీపుల్ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ మనీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీ బ్లాగ్స్. మనం ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేసాము, 3 ఛాలెంజెస్ మనకునే. సో అందులో ఫస్ట్ వన్ బైక్ వాష్ ఛాలెంజ్ ఈరోజు మనం చేయబోతున్నాం. ఆల్మోస్ట్ లైక్ 2 మంత్స్ అవుతుంది అనుకుంటా నేను బైక్ వాష్ చేసి. లెట్స్ గో. ఆల్రైట్, డన్ విత్ మై వర్క్. సో ఇప్పుడు బైక్ వాష్ ఛాలెంజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్ 2 అవర్స్ పట్టింది బైక్ వాష్ చేయడానికి. నెక్స్ట్ ఏంటంటే రివ్యూ యువర్ బైక్. ఈ కామెంట్లో ఏంటంటే బైక్ వాష్ ఛాలెంజ్తో పాటు రివ్యూ ఏమని చెప్పేసి అడిగావు కదా. సో యాక్చువల్గా సారీ ఫర్ దట్ బ్రో, రివ్యూ అనేది చేయలేను. ఎందుకంటే నా బైక్ నేను కష్టపడి ఇష్టపడి కొనుక్కున్నా, ఇష్టపడి కొనుక్కున్న బైక్ని రివ్యూ చేసినా పాజిటివ్గానే ఉంటుంది. సో అందుకోసమే నేను నా బైక్ని రివ్యూ అనేది నేను చేయలేను. సో రివ్యూ చేసి వేస్ట్. అండ్ ఒక్క విషయం మాత్రం క్లియర్ చెప్తా, నా బైక్ అనేది నాకు ఇప్పటివరకు ఎలాంటి ట్రబుల్ ఇవ్వలేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ ఇన్ అండర్ 1 లాక్ అని చెప్పేసి అని చెప్తా. మైలేజ్ పరంగా చూసుకుంటే బెస్ట్ బైక్ అది. మైలేజ్ 50 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది. 50 కిలోమీటర్స్ పర్ లీటర్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ నేను ఒక రైడ్ చేసిన, ఏ రైడ్కి వెళ్ళినా ఆల్మోస్ట్ లైక్ 500 రూపీస్ to 1000 రూపీస్ మధ్యలో ఫ్యూల్ కాస్ట్ పడుతుంది. సో ఈ రైడ్కి కావాల్సిన ఖర్చు కూడా మ్యాక్సిమం 1000 రూపీస్ ఉంటే సరిపోతుంది. సో షార్ట్ రైడ్స్ నేను ఏవైతే చేస్తానో వీటికి 1000 రూపీస్ ఉంటే చాలు, నేను ఒక రైడ్ కంప్లీట్ చేసేయచ్చు. సింపుల్గా అన్ని బైక్స్ ఉండే ఆప్షన్స్ దీనికి కూడా ఉంటాయి. రివ్యూ అని అంటే దానికి ABS అది ఇది అవన్నీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ బెస్ట్ బైక్ ఇన్ అండర్ 1 లాక్ అని మాత్రమే చెప్తా. నేను ఆ బైక్ రివ్యూ అయితే చేయలేను కానీ దాంతో ఉన్న మెమోరీస్ నేను షేర్ చేసుకోగలుగుతా. సో దాంతో ఉన్న నాకు కొన్ని గుడ్ మెమోరీస్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ మెమోరీస్ ఉన్నాయి. బ్యాడ్ మెమోరీస్ని లీవ్ చేద్దాం. ఏంటంటే దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. పాజిటివ్ మెమోరీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ నేను లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ లైక్ 600 కిలోమీటర్స్ రైడ్ అయింది వన్ డే. ఒక రోజు 600 కిలోమీటర్స్ అని అంటే నా బైక్ పర్ఫార్మెన్స్ చూసిన అప్పుడు వాట్ డూ యూ సే దట్, చాలా బాగా అనిపించింది. అక్టోబర్ 2017లో నేను నా బైక్ తీసుకున్నాను. అప్పటి నుంచి నేను మోటోలాగ్ స్టార్ట్ చేసేదాకా ఈ యాప్లో చాలా రైడ్స్ చేశాను. సో ఆ రైడ్స్ అనేది నేను మోటోలాగ్ చేయలేదు. ఎందుకంటే అప్పటికి నాకు మోటోలాగ్ చేయాలనే ఆలోచన రాలేదు. కొన్ని రైడ్స్కి వెళ్ళినా దానిలో మోటోలాగ్ చేయలేదు. అలాంటి చాలా రైడ్స్ ఉన్నాయి. దట్స్ అబౌట్ మై మెమోరీస్ ఇన్ పాజిటివ్ వే విత్ మై బైక్. సో నెక్స్ట్ వచ్చేసి నా బోయా MM1 మైక్ ఏదైతే ఉందో దాన్ని అన్బాక్స్ చేద్దాం. యాక్చువల్గా ఇది నేను ఈ 2-3 డేస్లోనే తీసుకున్నా. నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసిన బోయా MM1 మైక్. యాక్చువల్గా ఇది చాలా మంది యూట్యూబర్స్కి చాలా, ఈ మైక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే నా సరౌండింగ్స్లో ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి వచ్చేసి డిస్టర్బ్ వాయిసెస్ ఉన్నాయి చాలా వస్తాయి. అందుకోసమే నేను ఈ మైక్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ ఫర్ అన్బాక్సింగ్ దిస్ మైక్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ మై మోటో వ్లాగ్స్ అండ్ my vloggings. So let's unbox this. So this is the mic. ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం దీన్ని. దిస్ ఈస్ ద స్టఫ్ ఐ గాట్. సో ఇది బోయా మైక్. దీన్ని ముట్టుకుంటే కొంచెం పిల్లిని ముట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఐ మీన్ దాని బూర్ ఉంటుంది కదా, సో ఆ బూర్ ముట్టుకున్నట్టు అనిపిస్తుంది. మైక్ ఈస్ దిస్ వన్. ఇది వచ్చేసి విన్మాఫ్. అండ్ ఇందులో నాకు వచ్చింది ఒకటి 3.5 mm జాక్. సో ఇది మొబైల్కి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి లైక్ ఇది కెమెరాకి కానీ లేకపోతే మొబైల్ హోల్డర్కి విజిలెన్స్కి ఫిక్స్ చేసుకుని మొబైల్ కానీ కెమెరాకి కానీ సెట్ చేసుకునే హోల్డర్. సో ఇది దీనికి ఇలా ఫిక్స్ అవుతుంది. సో ఇలా ఫిక్స్ అవుతుంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కేబుల్ వచ్చేసి కెమెరాకి అటాచ్ చేసే కేబుల్. సో ఇది ఒకటి వచ్చింది. అండ్ లైక్ దిస్ ఈజ్ సిలికా. ఇది మనకు అవసరం పడదు దాదాపు. అండ్ ఒక బోయా మైక్ బోయా లోగోతోటి ఒకటి పౌచ్ ఇచ్చారు. సో మైక్ని ఇందులో అటాచ్ ఇందులో పెట్టేసుకోవడానికి
సో నైస్ పౌచ్ అండ్ దిస్ ఈస్ ద స్టఫ్ ఐ గాట్ ఇన్ బాక్స్ సో దిస్ ఈస్ ద మైక్ అండ్ వెయిట్ కూడా బాగానే ఉంది ఆల్మోస్ట్ లైక్ 200 grams దాకా ఉంటుంది నా చేతిలో ఇది వెయిట్ సో దట్ వాస్ మై క్విక్ అన్బాక్సింగ్ అండ్ అన్బాక్సింగ్ అనేది నేను చాలా తొందరగా చేసేసిన అండ్ ఐ నో దట్ వీడియో లెంగ్త్ కూడా ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే ఇది బ్లాగింగ్ కాబట్టి ఇది మోటో బ్లాగ్స్ కాదు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను నా ట్రైపాడ్కి మనము ఈ బోయా మైక్ని అటాచ్ చేయడానికి ఎంసీల్తో ఒక వర్క్ జుగాడి చేసేసిన సో ఇప్పుడు ఈ హోల్డర్ ఉంది కదా దీనికి ఇది అటాచ్ ఈజీగా అయిపోతుంది చూడండి సో ఇక్కడ బోయా మైక్ అటాచ్ చేసేసి సో ఇప్పుడు డైరెక్ట్ నేను ఇది బ్లాగింగ్ చేయొచ్చు ఇట్లా ఇది నేను ఒక జుగాడి చేసేసిన థ్యాంక్ యూ గైస్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఐడి నేను ఆల్రెడీ అప్పటి నుంచి కింద స్క్రోల్ చేస్తున్నాను అనుకుంటా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.